हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। फ्रेंड्स, इपड़ैते वच्चेसी केजीबीवी स्कूल्स नंदु पनिचेयडानिकी कॉन्ट्रैक्ट पद्धतिलो एएनएम अकाउंटेंट पोजिशन्स नी रिक्रूटमेंट चेसुकोवडानिकी दरखास्तुलु अयिते कोरबडुतुंदी। सो अदि एक्कडो एला अप्लाई चेयालो क्लियर गा ई नोटिफिकेशन अयिते चूद्दामु। इदि पत्रिका प्रकटनानि क्लियर गा अयिते इच्चारु 21/10/2024 रोजुन अयिते वच्चिंदी। అండ్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చెక్ చేయండి, చాలా చాలా మంచి జాబ్స్ అయితే ఉన్నాయి। ఎన్ఎండిసి హైదరాబాద్లో జాబ్స్, టీఐఎఫ్ఆర్ హైదరాబాద్ జాబ్స్, ఇవి రెండింటికి సెంట్రల్ కాదు కాబట్టి మీరు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు। సో ఇక్కడ ఎన్ఎండిసి కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, టీఐఎఫ్ఆర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, సెంట్రల్ జాబ్స్ ఏవైనా సరే ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు రెండు స్టేట్స్ నుంచి। అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది। అండ్ డీటెయిల్గా అయితే వచ్చినట్లయితే ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఏఎన్ఎం పొజిషన్స్కి ఇంటర్మీడియట్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలి। ఇది రంగారెడ్డి జిల్లాలోని కేజీబీవీ స్కూల్స్ నందు పనిచేయడానికి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు। అకౌంటెంట్ పొజిషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్లో అయితే ఉండాలి। సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఇలా వస్తే సరిపోతుంది। బీకామ్ కంప్యూటర్ చేస్తే మాత్రం ఇట్లా సర్టిఫికేట్ కోర్స్ అయితే అవసరమైతే లేదు। మీ ఏజ్ అనేది 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి। ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు। సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్కి అయితే మహిళా అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు। జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారం నింపి అర్హత మరియు అర్హత సర్టిఫికేట్ అటెస్టెడ్ కాపీస్ జతపరిచి కలెక్టరేట్ ఐడిఓసిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం 2వ అంతస్తు నందు లాస్ట్ డేటు 1/11/2024 ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 లోపల మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి। అక్కడే అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిల్ చేసి అక్కడే ఇచ్చేయండి। ఇక్కడ చూడండి, జిల్లా విద్యాశాఖ కార్యాలయం అని ఎక్కడుందో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది రంగారెడ్డి జిల్లాలోని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఎక్స్ ఆఫ్ సిఇఓ అని చెప్పేసి క్లియర్గా వచ్చింది పత్రికా ప్రకటన। వెంటనే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।